చేయి చేయి కలిస్తే మహా అద్భుతం చేయవచ్చు. అదే నిజం చేశారు కొందరు యువత. ఒక్కొక్క రూపాయి చొప్పున పోగు చేసి మహిళలు యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయవచ్చని నిరూపించారు. చుట్టూ ఉన్న పరిసరాల దుస్థితి చూసి చలిచిన 10 మంది విద్యార్థులు గడ్డిపోగుల్లా ఒకరికొకరు తోడై దేశాన్ని కొత్తగా నిర్మించేందుకు పిడికిలు బిగించారు. నిర్మాణ స్వచ్ఛంద సంస్థని స్థాపించి పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటి సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్కరిగా మొదలై వేల మందికి సేవా కార్యక్రమాలు, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగంపై అలుపెరగని పోరాటం, రోజుకు 1 రూపాయి నినాదంతో 100ల మంది జీవితాల్లో వెలుగులు, బిట్స్ క్యాంపస్ లో ప్రారంభమై 7 రాష్ట్రాలకు నిర్మాణ్ సేవలు విస్తరణ, నవశక నిర్మాణం దిశగా 6 కీలక కార్యక్రమాలతో ముందుకెళ్తున్న నిర్మాణ్, ఒక్క ఆలోచన ఎలాంటి మార్పునైనా తీసుకురావచ్చు. అలాంటి ఆలోచనే రాజస్థాన్లోని బిట్స్ పిలానీ క్యాంపస్లో ప్రారంభమై నేడు వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఒక్కో గడ్డిపోచా కలిసి మదపటేనుగుని బంధించే మోకుగా మారినట్టు ఒకరికి ఒకరు తోడైన విద్యార్థులు నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థని స్థాపించి నేడు 7 రాష్ట్రాల్లో పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగాన్ని తరిమికొట్టేందుకు యజ్ఞం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి రోజుకో రూపాయిని దానం చేస్తే కలిగే ఫలితాలు కళ్లకు కడుతున్నారు. అంతేకాదు, ఉన్నంతలో ఎదుటివారికి ఎంత సాయం చేయవచ్చో నిరూపిస్తున్నారు. ఇందులో బిట్స్ పిలానీకి చెందిన 10 మంది విద్యార్థులతో ప్రారంభమైంది మై ఇండియా కార్యక్రమం. అదే తర్వాత నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థగా రూపాంతరం చెందింది. సమాజంలో తాము చూసిన దుర్భర పరిస్థితులు, తమకన్నా కింది వారికి ఏదైనా సాయం చేయాలన్న విద్యార్థుల ఆలోచన, తమకు తెలిసిన విద్యను 10 మందికి పంచాలన్న బిట్స్ పిలానీ విద్యార్థుల తాపత్రయం నుంచి పుట్టిందే మై ఇండియా. అదే నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ. రాజస్థాన్లోని బిట్స్ పిలానీ క్యాంపస్లో ప్రాణం పోసుకుంది నిర్మాణ్. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపే ఓ 10 మంది విద్యార్థులు వారాంతాలు, తీరిక సమయాల్లో తమ క్యాంపస్ చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్నారులకు ఉచితంగా పాఠాలు బోధించేవారు. అలా పిలానీ గ్రామానికి వెళ్లిన వారికి స్వాగతం పలికింది అక్కడి ప్రజల కడుపేదరికం. తినడానికి తిండేలేని వారికి ఇక చదువు సంగతి చెప్పాల్సిన పనిలేదు. అలాంటి పరిస్థితులను చూసి చెలించిన విద్యార్థుల ఆలోచనల్లో అంకురించిందే నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ. బిట్స్ పిలానీ క్యాంపస్కి చెందిన 10 మంది విద్యార్థులు కలిసి తమ చుట్టుపక్కల గ్రామాల్లో పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలనుకున్నారు. అందుకోసం కళాశాల విద్యార్థుల సహాయం కోరగా దాదాపు 200 మంది విద్యార్థులతో పాటు పలువురు ప్రొఫెసర్లు ముందుకు వచ్చారు. ఇంకేముంది, అనుకున్నదే తడవుగా ప్రణాళిక రూపొందించి ప్రతి విద్యార్థి రోజుకు 1 రూపాయి చొప్పున దానం చేయాలని కోరారు. అలా నెలకి 6,000 రూపాయలు పోగు చేసి చుట్టుపక్కల పేదవారికి బట్టల పంపిణీ, చిన్నారులకు ఉచితంగా తరగతులు బోధించడం, వైద్య శిబిరాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ విద్యార్థులు చేస్తున్న కృషికి పలు సంస్థల సహకారం లభించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో చేసే సేవా కార్యక్రమాలు కాస్త దేశం మొత్తం విస్తరించాయి. నిర్మాణ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావాలి, అలాగే ప్రతి ఒక్క చదువుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక పార్షియల్ స్కాలర్షిప్ ద్వారా వాళ్ళు కనీసం డిగ్రీ వరకు పూర్తి చేయగలగాలి. అలాగే ప్రతి ఒక్క యూత్ అండ్ ఉమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి. అలాగే ఇన్ఫర్మేషన్ అవసరమైన ప్రతి ఒక్కళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలగాలి. సో ఈ గోల్స్తో నిర్మాణ్ పనిచేస్తుందండి.
పది మందితో మొదలైన ఈ ప్రయాణం కొద్ది రోజుల్లోనే క్యాంపస్ మొత్తాన్ని నడిపించింది. విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కదిలి వచ్చారు. వీరంతా రోజుకు రూపాయి సేవా కార్యక్రమాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా వచ్చిన డబ్బుతో చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు అందించేవారు. కళాశాల సోషల్ డెవలప్మెంట్ విభాగ ప్రొఫెసర్ల సాయంతో సేవలు విస్తరించారు. ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత మొదటి బ్యాచ్ రిలీవ్ కాగానే వాటి బాధ్యతలను 3వ ఏడాది విద్యార్థులకు అప్పచెప్పడంతో పాటు వారిని మెంటార్ చేసే బాధ్యత తుది సంవత్సరం విద్యార్థులకు అప్పగించడం ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం జరిగేలా చేశారు. ఇక్కడ నుంచి రిలీవ్ అయి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు తమ పరిసరాల్లో ఈ సేవా కార్యక్రమాన్ని ఉద్యమంగా తీసుకెళ్లి సుమారు 1000 మందిని భాగస్వామ్యం చేశారు. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య రూపుమాపడం వంటి 6 ప్రధాన కార్యక్రమాల్లో ప్రస్తుతం సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, రాజస్థాన్, మహారాష్ట్రలోని పూణే, ఇలా మొత్తం 7 రాష్ట్రాల్లో తమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది నిర్మాన్. ఇందుకోసం పాఠశాలల దత్తత, విద్యా హెల్ప్ లైన్, యువదిశ, యువతకి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మహిళలకి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే 6 ప్రాధాన్యత కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. నిర్మాణ్ చేస్తున్న కృషిని గుర్తించిన నాస్కామ్, మైక్రోసాఫ్ట్ వంటి మొత్తం 35 సంస్థలు తమ సిఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా నిర్మాణ్కి నిధులు సమకూరుస్తున్నాయి. దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి నిరక్షరాస్యత. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం పాఠశాలల దత్తత కార్యక్రమం చేపట్టింది నిర్మాణ్. దేశవ్యాప్తంగా మొత్తం 75 పాఠశాలలు ఎంపిక చేసి ప్రస్తుతం వాటిని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తుంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సైన్స్ ల్యాబ్లు, లైబ్రరీ ఏర్పాటు వంటి వాటితో పాటు స్కూల్ గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేసి చిన్నారులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. వీటితో పాటు చిన్నారుల్లో లక్ష్య నిర్దేశం కోసం విద్యా హెల్ప్ లైన్ నిర్వహిస్తున్నారు. చిన్నారులకు 200 రకాల వృత్తులపై అవగాహన కల్పించడంతో పాటు ఆయా రంగాల్లో ఉండే అవకాశాలు తెలియజేస్తున్నారు. ఫలితంగా చిన్నారులు పాఠశాల దశలోనే తమ లక్ష్యాలను నిర్దేశించుకునే అవకాశాన్ని ఏర్పరుస్తోంది నిర్మాణ్. పేదరికంలో ఉండి చదువులో రాణిస్తున్న విద్యార్థులను ఎంపిక చేసి 7 రూపాయలు అందిస్తున్నారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి లేదా చదువు పూర్తయినా ఉద్యోగాలు లేని వారి కోసం యువదిశ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది నిర్మాణ్. 3 నెలల్లో సాఫ్ట్వేర్ కోర్సులతో పాటు స్టేజ్ ఫియర్ తగ్గించడం, 10 మందిలో మాట్లాడేలా తీర్చిదిద్దడం, ఇంటర్వ్యూలను ఎదుర్కొనేందుకు కావలసిన నైపుణ్యాలను అందిస్తోంది. ఏంటంటే ఇక్కడ 5 కోర్సెస్ నేర్పిస్తారు. HTML, కోర్ జావా, PHP, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. 5 కోర్సు వచ్చి బయట మార్కెట్లో 20,000 వరకు ఉంటుంది మ్యామ్. వీళ్ళు ఏంటంటే ఓ 3,000 అంటే ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్లో వాళ్ళు అనేది వాళ్ళు ఈ కోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇస్తున్నారు మ్యామ్ వీళ్ళు. Where we'll be having perfectness of a training and the cost for the courses will be very limited. So people who are not getting a job, they are feeling like that, they can join here and get a job. I think before I might have little bit of stage fear and now it's totally gone. I can speak anywhere. నాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే నేను ఇక 2 ఇయర్స్ నుంచి నేను చాలా స్ట్రగుల్ చేశాను, చిన్న చిన్న జాబ్స్ చేశాను. నేను అంటే నేను విలేజ్ నుంచి సిటీకి వచ్చాను, ఏదో వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలని చెప్పేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ వరకు నేను ఏం జాబ్ రాలేదు నాకు. చిన్న చిన్న జాబ్స్ చేశాను, BPO గా, ఒక కాలేజ్లో JL గా చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది, కంపల్సరీ ఇక్కడికి వస్తే జాబ్ వస్తుంది అని. ఇలా వివిధ రకాల చదువులు చదివి చివరికి ఉద్యోగం లేక నానా యాతన పడుతున్న విద్యార్థుల కోసం రూపొందించిన కార్యక్రమం యువదిశ. అంటే యువతకి ఉపాధి, ఉద్యోగ మార్గాలు చూపే హెల్ప్ లైన్. ఈ హెల్ప్ లైన్ కి కాల్ చేసి విద్యార్థులు పేర్లు నమోదు చేసుకుంటే టెలికౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారిలో లోపాలు గుర్తించి వాటిని చక్కదిద్దేందుకు ఉచితంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది నిర్మాణ్. అనంతరం వివిధ కార్పొరేట్ సంస్థలతో చర్చించి యువదిశ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇక్కడ నిర్మాణ్ లో స్టూడెంట్ గానే జాయిన్ అయ్యాను.
కోర్స్ అయిపోయిన తర్వాత నా పేరెంట్స్ యాక్చువల్లీ నాకు అలౌ చేయలేదు బయట వెళ్ళి జాబ్ చేయడానికి, చాలా దూరం జాబ్స్. సో నిర్మాణ్లోనే మా సార్ వాళ్ళు అందరూ లైక్ నా స్కిల్స్ని చూసి నాకు ఇక్కడే అడ్మిన్ లాగా నేను జాబ్ చేశాను. ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ రోల్ కూడా చేశాను 1.5 ఇయర్ వరకు. నేను ఎవరితో డిపెండ్ అవ్వకూడదని, ఇండిపెండెంట్గా నేను లైఫ్ లీవ్ చేయాలనేది నా ఒక కోరిక. మహిళల కోసం ప్రత్యేకంగా వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా పేద ఔత్సాహిక మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, మసాలా పొడుల తయారీ, కొవ్వొత్తులు, బ్యాగులు, దారాలతో వివిధ రకాల నగల తయారీ, బ్యూటీషియన్, సబ్బులు, సర్ఫుల తయారీ వంటి వాటిలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. 3 నెలల పాటు నిర్వహించే ఈ కోర్సులో ఒక్కో బ్యాచ్లో 30 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇక శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బ్యాంకు లోన్లు ఇప్పించడం సహా వారికి కావలసిన మెంటార్షిప్ అందిస్తున్నారు. నేను ఒక 2 మాసాలు బట్టి ఇక్కడికి వస్తున్నాను ట్రైనింగ్ క్లాస్కి. ఆడవారికి పనికొచ్చే చాలా ఐటమ్స్ ఇక్కడ నేర్పిస్తున్నారు. అన్ని విధాల ఉపయోగపడేవి, అందరికీ ఉపయోగపడేవి ఉచితంగా నేర్పిస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తగా అసలు నేనేం నేర్చుకోగలను అని అనుకున్నాను. 3 నెలల్లో నేనేం నేర్చుకోగలను అని అనుకున్నాను. కానీ ఈరోజు నేను నేర్చుకుని టాప్స్, బాటమ్స్ అన్నీ కూడా నేను చాలా చక్కగా చేయగలుగుతున్నాను, కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను. నేను ఇప్పుడు అసలు తొక్కడం రాదు అలాంటిది. ఈరోజు నేను వేసుకున్న ఈ టాపు నేను నిన్న కుట్టింది, ఈరోజు మేడంకు చూపెట్టాలని ఫస్ట్ టైం వేసుకొని వచ్చాను. ఎంత హ్యాపీగా ఉందంటే నా టాపు నేను కుట్టుకొని వేసుకున్నానంటే. కానీ ఇక్కడ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు ఇంకా పూర్ పీపుల్ వాళ్ళకు నేర్పిస్తున్నారు. అది ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే అంతో ఇంత వస్తుంది. ఇప్పుడు నేనే ఉదాహరణ, నాకు టైలరింగ్ రాని ఇప్పుడు నా డ్రెస్సు కుట్టుకుంటున్నానంటే ఉదాహరణ నేనే ఒకరు కాదు. ఇది ప్రాసెస్ ఏంటంటే మొబిలైజేషన్ ద్వారా లేడీస్ వస్తారు. మాకు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి 3 మంత్స్ కోర్స్ ఉంటుంది, టైలరింగ్ కోర్సు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది జాబ్స్కి వెళుతున్నారు. జాబ్స్కి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో హోమ్ బేస్డ్ యూనిట్లో అలా చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆర్డర్స్ తెచ్చుకొని ఇంట్లో కుట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలా చేస్తూ వాటితో పాటు ఈ జ్యువెలరీ మేకింగ్ చేసుకుంటూ, అవరు ఇంకా మసాలా ఇవన్నీ తయారు చేసుకుంటూ బయట ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి చేసి ఇస్తూ మంత్లీ 3000 అబోనే ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. వాళ్ళకి నేర్చుకున్న తర్వాత ఇక్కడ గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా దొరుకుతుంది. ఆ గవర్నమెంట్ సర్టిఫికేట్తో వాళ్ళు ఆ లోన్స్ తెచ్చుకొని షాప్స్ అలా కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. 10 మందితో మొదలైన నిర్మాణ్ 13 ఏళ్లుగా వేలాది మంది జీవితాలు సరికొత్తగా నిర్మిస్తూ ముందుకు సాగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.